హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిటు ద చాటర్ బాక్స్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30 అలా బెంగళూరులో దిగామండి. మేము ఏ రోజు అయితే వెళ్ళామో అదే రోజు గృహప్రవేశం అన్నమాట. అండ్ మాకన్నా ఒక రోజు ముందు మా మామయ్య గారు వాళ్ళు రీచ్ అయ్యారు. వెళ్ళిన వెంటనే కూడా ఇంకా ఫ్రెష్ అదే అయ్యి కొత్త ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దీని వచ్చి మా బావగారు వాళ్ళ చిన్నమ్మాయి అన్నమాట. ఈ పరికినే ఉంది కదా, ఇది వచ్చి మా కళ్యాణి వదిన కుట్టారు. ఇది మనం వడ్లానం పెట్టుకుంటాం కదండి పరికినికి, సో ఆ వడ్లానం పని లేకుండానే మొత్తం పైన బ్లౌజ్కి ఇలా ఒక వడ్లానం లాగా వీళ్ళు ఒక లేస్ స్టిక్ చేసి దానికి ఒక పూసలతోటి కింద ఏమో బాల్స్ హ్యాంగ్ అయ్యేలాగా లైక్ ఒక వడ్లానంలా స్టిక్ చేశారు. అండ్ చూడ్డానికైతే నిజంగా సింపుల్గా ఏదో ఒక వడ్లానం పెట్టుకున్నట్టే ఉంది. ఇలా మొత్తం పరికినికి పై బ్లౌజ్కి ఇలా స్టిక్ చేస్తారన్నమాట. అండ్ మోడల్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మేమైతే ఫ్రెష్ అదే అయిన తర్వాత కొత్త ఇంటికి అయితే వెళ్తున్నామండి. పాలు పొంగించడానికి ఇంకా టైం అయింది అని చెప్తే, అండ్ మా వాళ్ళు అందరూ ఉన్నారు కదండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఒకరినొకరు ఏడిపించుకోవడం సరిపోయింది. అండ్ అట్టు మేము చాలా మంత్స్ తర్వాత కలిసాను వీళ్ళందరినీ కూడా. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మెయిన్ వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే అందరూ ఉంటారు కదా, సో మళ్ళీ ఎప్పుడుకో వెళ్తాము వాళ్ళందరిని మీట్ అయ్యేది. నాకు ఇలా చిన్న చిన్నగా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడం అటెండ్ అవ్వడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే రిలేషన్స్ అనేవి ఇలాంటి ఫంక్షన్స్ టైంలోనే కొంచెం బాండింగ్ అనేది బాగుంటుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. అండ్ దట్టు నాకు మా మమ్మీ అండ్ డాడీ వీళ్ళ సైడ్ కంటే కూడా మా మామయ్య గారు వాళ్ళ సైడ్ ఉంటారు కదండి, బావగారులు కానీ అండ్ అక్క వాళ్ళు వదిన వాళ్ళు వీళ్ళందరూ, సో వాళ్ళ రిలేషన్ అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. నేనేమి వీడియో కోసం చెప్పట్లేదు, నా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది ఇన్లాస్ అనేసరికి బాబోయ్ అని ఫీల్ అవుతూ ఉంటారు, బట్ నాకు వీళ్ళందరితో కూడా మంచి బాండింగ్ అయితే ఉంటుంది. అండ్ నేనైతే మంచిగా స్పెండ్ చేస్తాను వాళ్ళందరితోనూ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళేనండి మా బావగారు అండ్ అక్క వాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓన్ హౌస్ ఉండాలి అండ్ నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ప్రతి మనిషికి ఒక కళ అయితే ఉంటుంది కదా, సో అది మా బావగారు వాళ్ళకి నెరవేరింది. ఇక్కడ చూసారు కదా ఫోన్లో మనం వెళ్ళేటప్పుడు డ్రమ్స్ అవి ఉంటాయి కదండి, సో అది అక్కడ ఏమీ లేదు అని చెప్పి ఇలా ఫోన్లో అయితే వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు పూజ అయితే చేశారండి, నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. నాకు చూడడానికి కూడా ఇంత బాగా అనిపించిందంటే అసలు మొత్తం ఒక్కళ్ళని కూడా ఎవరు హెల్ప్ కూడా తీసుకోలేదండి, వాళ్ళు ఇద్దరు పంతులు ఉన్నారు, మొత్తం అంతా కూడా వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే సెట్ చేశారు, ప్రతిదీ వాళ్ళే పెట్టుకున్నారు. నేను చాలా పూజలు అవి చూశాను కానీ బట్ వీళ్ళు చేసినంత నీట్గా అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి కూడా చాలా నిండుగా అనిపించింది పూజ అదంతా కూడా. ఇక్కడ అయితే కనుక పంతులు గారు చిన్న ఫ్రూట్స్ అవన్నీ కూడా బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయమంటే ఇక్కడ మా వదిన అయితే ఫ్రూట్స్ అవి కట్ చేస్తుందన్నమాట. అండ్ మేము పువ్వులు అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం అక్కడ. పాలు అది పొంగించిన తర్వాత స్వీట్ వండుతారు కదండి, సో అందుకని చెప్పి అందరి చేత ఒక 3 times అయితే అందులో బియ్యం వేస్తున్నారు అన్నమాట తినొచ్చి మా వదిన.
సీన్ వచ్చి మా కళ్యాణి వదినండి, అంటే మా పెదమావి గారు వాళ్ళ అమ్మాయి అన్నమాట. వీళ్ళ అన్నయ్యదే గృహప్రవేశం. పాలు పొంగిచ్చిన తర్వాత స్వీట్ చేస్తున్నారు. ఇందాక మీకు మా కళ్యాణి వదిన అని చూపించాను కదండి, సో తానే ఈ డ్రెస్సెస్ సారీ స్టిక్ చేసిందన్నమాట. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళిద్దరికి సేమ్ ప్యాటర్న్లో సేమ్ డ్రెస్సెస్ అనేవి స్టిక్ చేశారు. మా వదిన వచ్చి వాళ్ళకి బ్లౌజ్కి వడ్లాన్నలాగా ఆ స్టోన్స్తో లేస్తో స్టిక్ చేశారన్నమాట. అండ్ చాలా బాగుంది, నాకు వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే సింపుల్గా అండ్ నీట్గా ఉంది. రీసెంట్లీ తను భరతనాట్యం క్లాసెస్ అవి తీసుకుంటుందన్నమాట, అండ్ మేమందరం అక్కడ ఉన్నామని చెప్పి తను డ్యాన్స్ వేస్ చూపిస్తుంది. అండ్ చాలా బాగా చేస్తుందండి, అంటే సాంగ్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ఆ స్టెప్స్ అది కూడా చాలా బాగా చేస్తుందన్నమాట. ఇది వచ్చి బెడ్రూమ్లోంచి బాల్కనీ అండి. అసలు బాల్కనీలోంచి వ్యూ అయితే చాలా బాగుంది. అసలు వ్యూ ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అండ్ అటు బెడ్రూమ్లోంచి ఇంత ఓపెన్గా వ్యూ ఉంది అంటే అసలు అంతకన్నా ఏం కావాలి మనకి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ ఎంతసేపు అయినా సరే అలా ఉండిపోవచ్చు అన్నమాట, వ్యూ అయితే అంత బాగుంది. ఇవన్నీ కూడా విల్లాస్ అండ్ చూస్తున్నారు కదా, ఎంతవరకు చూసినా సరే చాలా ప్లెజెంట్గా ఉంటుంది వ్యూ అయితే అలా. నేను నెక్స్ట్ వీడియోలో ఈ హోమ్ ఎలా ఉంది అంటే మా బావగారు వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఏంటి ఇంటీరియర్ కానీ ఇదంతా చూపిస్తానండి. ఇల్లు అయితే చాలా బాగుంది, సో నెక్స్ట్ వీడియో మటుకి తప్పకుండా చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తినొచ్చి మా సార్ తక్క అండి, తినొచ్చి ఇంకో మావయ్య గారు వాళ్ళ కోడలు మాట, నాకు తోడు కోడలు అవుతుంది వరుసకి నాకు అక్క మాట. ఇక్కడ వీళ్ళు వచ్చి ఆలూ ఫ్రై చేస్తున్నారండి. మాను సాంబార్ వీటికి సైడ్ డిష్లా ఉంటుంది అని చెప్పి, నాకు ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఇక్కడ మేము అందరం అక్కడే ఫ్రై చేసుకుని అక్కడే తినేస్తున్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, మనం భోజనాలు అవి పెట్టే ముందు వానదేవుడికి వాన బూరెలు అవి వేస్తారు కదండి, సో అలా ఇక్కడ వీళ్ళు అయితే బూరెలు వేస్తున్నారు. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంకా లంచ్ అయితే చేస్తున్నామండి మేము. అప్పటికే టైం అయితే 2:30 అలా అయిపోయింది అన్నమాట. ఇంకా నేను మా వదిన వాళ్ళు అత్తయ్యగారు వాళ్ళు మేము అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో సెక్షన్ అన్నమాట. ఇంకా అందరూ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళి ఫొటోస్ దిగడం అండ్ గ్రూప్ ఫొటోస్ దిగడం, ఈ కార్యక్రమం అంతా ఒక 1/2 hour అయితే జరుగుతూ ఉంది. ఇలాగా అందరూ ఉన్నారు కానీ ఇక్కడ కొంతమందిని అయితే మేము బాగా మిస్ అయ్యామండి. ఒకటి వచ్చి మా శ్రీనన్నయ్య, తనకి లీవ్ లేదని రాలేదు బట్ తను వచ్చింటే కనుక అక్కడ ఇంకా కొంచెం కామెడీ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉండేది అన్నమాట, బాగా ఫన్ ఉండేది తను ఉంటే. బట్ మేమైతే తనని చాలా మిస్ అయ్యాము. ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరు తోడుకోడళ్ళు ఉన్నారండి, అంటే మా ఇంకో మావయ్య గారు ఉన్నారు వాళ్ళ కోడళ్ళు అన్నమాట, వాళ్ళు కూడా మిస్ అయ్యాము. వాళ్ళు కూడా ఉండుంటే బాగుండు అనిపించింది, ఎందుకంటే మేము ఫంక్షన్స్కి అది కలిసేది అది కూడా చాలా తక్కువ అన్నమాట. సో మేమైతే వాళ్ళని కొంచెం మిస్ అయ్యామన్న ఫీల్ అయితే అనిపించింది. వాళ్ళు కూడా ఉంటే కనుక బాగుండేది బట్ వాళ్ళకి చిన్న హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఇంకా వాళ్ళు అయితే రాలేదు.
ఫైనల్గా గ్రూప్ ప్రవేశం భోజనాలు హడావిడి అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కిందకు వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటున్నాము. ఆ ఫొటోస్ అవి కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, సో చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.